नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బిల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లమరి నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి మండల పరిధిలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మొహమ్మద్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ నాయకులు జాకిర్ వెంకటేష్ ప్రతాప్ గుండు శేఖర్ షకీల్ కుర్వా గోపాల్లతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొలసిన ఒక గొప్ప మహా నాయకుడు ఎందరో పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు పేదల పెన్నిది తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించడం మనందరికీ తీరని లోటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకపోయినా ఇక్కడ తెలంగాణలో ఇంత బలంగా ఉందంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే చాలామంది కాపీ కొట్టేసి భారతదేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే ఉచిత కరెంట్ ఈరోజు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని రైతులు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు కరెంటు వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని రైతుల సమస్యలన్నీ తెలుసుకొని ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము మొట్టమొదటిగా పెట్టే సంతకమే ఉచిత విద్యుత్ మీద అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అదే చెప్పిన విధంగానే 2004లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొట్టమొదటి సంతకం మనందరికీ తెలుసు ఉచిత విద్యుత్ మీదనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సంతకం పెట్టింది అదే కాకుండా బకాయిలు కరెంటు బిల్లులు కొన్ని వందల అంటే వేల కోట్ల బకాయిలు ఉన్నాయి కరెంటు బిల్లు రైతులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలామంది మోటార్లను ఎత్తుకపోయినారు మోటార్లను గుంజుకపోయిన విషయాలన్నీ మనకు తెలుసు సో ఆ బిల్లులన్నీ కూడా మాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అదేవిధంగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అదొక గొప్ప మహాపథకం మీకు తెలుసు ఈరోజు చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువత యువతీ యువకులు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం వల్ల చదువుకొని పెద్ద పెద్ద పదవులలో ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం వల్ల చాలా ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకొని డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వివిధ హోదాలల్లో ఈరోజు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆ రోజు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అని చెప్పేసి సందర్భంగా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం అదే కాకుండా రుణమాఫీ ఇది చాలా గొప్పగా చెప్పుకుంటున్న అంశం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అది ఇప్పటిలాగా వీళ్ళు దౌర్భాగ్యపు టీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నట్టు విడతల వారిగా కాకుండా అంటే సరైన సమయంలో చెప్పిన వెంటనే ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీని తీసుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వేల లక్షల కుటుంబాలు ప్రైవేటు దవాఖానాలలో ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకొని ఈరోజు ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం